వారసత్వ హక్కులను గురించి కూడా ఎన్నో ఆందోళనలు తిరుగుబాటు జరిగాయి. అయితే ఇప్పుడు ప్రజలు తమను తామే పరిపాలించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని పర్యవసానమే ప్రజాపాలన. అయితే ఏ ఉన్నత లక్ష్యాలతో ప్రజాపాలన ప్రారంభమైందో, ఎంతవరకు ప్రజాప్రభుత్వాలు సమగ్రత సాధించగలిగాయో ఈరోజు మా పాఠశాల విద్యార్థులందరం చర్చించబోతున్నాం. ముందుగా వీరు ప్రజా ప్రతినిధుల తరపు మాట్లాడేవారు. వీరు ప్రజల తరపున తమ అభిప్రాయం తెలుపువారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మానవ మేధస్సుకి భారతదేశం ఎన్నో వేల సంవత్సరాల నుండి నిలిచి ఉన్నది. భారతీయ కళలు, విజ్ఞానం, శాస్త్రాలు, లలిత కళలు ప్రపంచానికి ప్రామాణికమై ఉన్నాయని చరిత్ర చెబుతున్నది. 200 సంవత్సరాల బ్రిటిష్ దుర్మార్గ పాలనపై ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి, పోరాటాలు చేసి 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం తీసుకొని వచ్చారు. నాటి నుండి నేటి వరకు మన దేశం ఎన్నో రంగాల్లో చెప్పుకోదగిన అభివృద్ధి సాధించింది. దీంతో ప్రజాప్రతినిధుల కృషి ఉందని చెప్పవచ్చు. కానీ సామాన్య ప్రజల కష్టాలు, మౌలిక వనరుల లోటు, సంఘంలో దుర్మార్గాలు పెంచిపోవడం అన్నిత్య మనం వార్తాంశాల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. అంతకాక ఇందుకు పారిశుద్ధ్య నిర్వహణ కనీస బాధ్యత కథ, ఇందులో కూడా మన దేశం ప్రపంచ దేశాలలో అడ్డగు స్థాయిలో ఉన్నది. ముందుగా ఈ అంశంపై చర్చించుదాం. మన కాలుష్యం, పరిశ్రమల వ్యర్థాల వల్ల కాలుష్యం, ప్లాస్టిక్ ని అధికంగా వినియోగించడం, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల స్వచ్ఛ భారత్ అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఈ విధంగా జరగడం వలన ఎన్నో వీధులు, నగరాలు, పట్టణాలు, నదులు, సముద్రాలు, సమస్త పర్యావరణం కలుషితం అవుతుంది. ఇందువలన ఎన్నో శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి, హింసిస్తున్నాయి. ఇందువలన ఎంతో నష్టం జరుగుతున్నది. ఎందరో శాస్త్రజ్ఞులు ఈ విషయం గురించి మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు, కానీ మీరేమీ పట్టించుకోవటం లేదు. దీని గురించి మీరేమంటారు? నిజమే మీరు చెప్పేది, ప్లాస్టిక్ వినియోగం, వాహనాల వినియోగం విపరీతంగా చేస్తున్నది ఎవరు? మీరు కాక, పరిశ్రమల స్థాపన కోసం మమ్మల్ని అభ్యర్థిస్తున్నది ఎవరు? మీరు కాక. ఇంతేనా, మేము తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పారిశుద్ధ కార్మికులకు ఇవ్వమని చెబుతుంటే మీరేం చేస్తున్నారు? వీధులలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి అపరిశుభ్రతకు కారణం అవుతున్నారు. నిజమే మీరు చెప్పినట్లుగా జరుగుతున్నట్లయితే సమస్య లేదు, కానీ కొన్ని ప్రాంతాలలో చెత్తను సేకరించేవారు విధులు నిర్వర్తించకపోవడం వల్ల వీధులలో చెత్త పేరుకుపోదు, అంటూ వ్యాధులు ప్రబలుతున్నాయి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు? అవును, ఒప్పుకుంటున్నా. అయితే ప్లాస్టిక్ ను అధికంగా వినియోగిస్తున్నది మీరు కాదా? ఆహార పదార్థాలకు సౌలభ్యం ప్లాస్టిక్ కవర్నే వాడుతున్నారు కదా. అనారోగ్యానికి కారణం కేవలం పరిశుభ్రం మాత్రమే కాదు, మీ ఆహారపు అలవాట్లు కారణం కాదా? గ్రామాలలో, పట్టణాలలో వైద్యులు మరియు వైద్య సేవకులు నిర్వహిస్తున్నారు, వారి సూచనలు మీరు పాటిస్తున్నారా? మీరు అంటున్నది నిజమే, ప్రభుత్వ సూచనలను ఎక్కువ శాతం ప్రజలు పాటించడం లేదని మీరు అన్నారు. అయితే నేను చెప్పేది వినండి, రోడ్లను ఎక్కడ పడితే అక్కడ తవ్వడం, మరలా సరిగా వేయకుండా వదిలివేయటం, చెత్తను తీసుకెళ్లడంలో జాప్యం జరగటం వల్ల ఎన్నో ప్రమాదకర రోగాలు వ్యాపిస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో మందు ద్రవ్యం నిర్మించారు, కానీ కొందరు వాటిని వినియోగించకుండా పరిసరాలనే దుర్గంధ వ్యర్థం చేస్తున్నారు. విదేశాలలో వలె జరిమానాలు, శిక్షలు విధిస్తే గానీ స్వచ్ఛ భారత ఆశయం నెరవేరదు బాబు. ఏదేమైనప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని తేలింది. రసాయనిక ప్లాస్టిక్ వినియోగం కంటే బయోప్లాస్టిక్ వినియోగం, చెత్తను రీసైక్లింగ్ చేయడం వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో మీరు ఘోరంగా విఫలమయ్యారు. నిజ
రాష్ట్రం మీరే. కొందరు స్వార్థపడుల వల్ల ఎందరో అమాయకులు బాధపడుతున్నారు, కానీ దీన్ని మీరు ఆపలేకపోతున్నారు. వాళ్ళంతా మీలో నుంచి వచ్చిన వారే కదా, ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వహిస్తే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి? ఏ ఇక ఆ మాత్రం పట్టక ఇట్లా అసాంఘిక శక్తులు చెడిపోవడానికి ప్రజలు బాధితారితంగా ఉండడానికి క్రమశిక్ష అలా
ఇచ్చిన వాడిని కాపాడుకుంటున్నారా? మీ సొంత వస్తువులైతే అంతే చేస్తారా? బాధ్యత మీకు లేదా? బాధ్యత గల ప్రజలు లేరని ఎలా అంటారు? నిజాయితీగా పనిచేసే వాళ్ళు రాజుల సొమ్ము రాలపాలన్నట్లు ప్రజల సొమ్ము స్వార్థపాలను పాలనుకోమంటారా? పవిత్రమైన విద్య వైద్యం రెండు కొందరు చేతుల్లో పడి సామాన్యులకు అందకుండా పోతున్నాయి. ఈ పరిస్థితికి కారణం మీరే అయి ఉండొచ్చు. అది కొంతవరకు మాత్రమే. ప్రైవేట్ సంస్థల నిర్వాహకులు ప్రజలు కారా? ఆయా సంస్థల్లో చదువులకు వైద్యానికి ఎంతో ఖర్చు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలలో ఆసుపత్రులలో మాత్రం కొంత సొమ్ము కట్టాలన్నా ఎందుకు కట్టాలి అంటారు. కొంతైనా మీరు ఇవ్వగలిగితే అభివృద్ధి వేగవంతం అవుతుంది కదా. ఈ పిల్లల్ని మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో చెకింగ్ చేయించారా? ఈ పిల్లల్ని ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్లో చదివించారా? ప్రజాప్రతినిధులైన మీరు మీరు మీ పిల్లల్ని చదివించాల్సింది పోయి మమ్మల్ని ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం చేయాలంటే ప్రజలు వెనకలేదు. సమ్మెలు బంధువులు అయితే ధ్వంసమయ్యేది ప్రభుత్వ ఆస్తులే. ముందుగా ఒకరి తప్పు చూపించేటప్పుడు మన తప్పు మనం తెలుసుకోవాలి, దాని మీద గుర్తుంచుకోవాలి. ఇంతకు ముందు మీరే అన్నారు నిజాయితీ గల ప్రజలు ఉంటారని. అలాగే నిజాయితీ గల ప్రజాప్రతినిధులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి కృషికి మీరు తగిన తోడ్పాటును అందిస్తున్నారా? సరే ఆ సంఘటన ఉంచండి. ముందుగా నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తారా? ప్రజాప్రతినిధులైన మీరు ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టే అప్పుడు టెండర్లు ఆహ్వానిస్తారు. వారిలో ఎవరు తక్కువకి నాశకంగా టెండర్లు వేస్తున్నారో వారికే మీరు పని అప్పచెప్తున్నారు. దీనివల్ల చాలా నిర్మాణాలు నాశనం అవుతున్నాయి. నిజమే అనుకున్నాం, కానీ టెండర్లు వేస్తున్నది మీ ప్రజల్లోని వారే కదా. నాశనకమైన పరికరాలు ఎందుకు వాడాలి? ప్రజల ప్రాణాలు తీయాలనుకుంటున్నారా? ప్రతిదానికి ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల్ని అంటే సరిపోదు. మీ సొంతానికైతే ఇలాగే చేస్తారా? మిమ్మల్ని కాకపోతే ఎవరిని తప్పు పడతాం, మరెవరిని అడుగుతాం? ప్రజల్లో కొంతమంది అవినీతి పనులు ఉన్నారు, వారి వల్ల మిగతా వారిని కష్టాలు పాలు చేస్తారా? అవినీతి పనులు మీరు కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగట్టాలంటారు, వారిని మీరు అదుపులో ఉంచాలి కదా. మాలో కొందరికే తప్పు ఒప్పుకుంటున్నాం. ఈ అవినీతి అనేది ప్రజల్లో లేదంటారా? ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నారు, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు ఎంతమంది సకాలంలో పరిష్కరిస్తున్నారు. ఇటువంటివి జరగకుండా చూడడానికే కదా మీరున్నది, మిమ్మల్ని మేము ఎన్నుకున్నది. ప్రజల్లోనే అవినీతి పనులు ఎక్కువ అవుతున్నారు అని తప్పించుకుంటే ఎలా? మీరు కఠినంగా ఉంటూ చట్టాలు అమలు పరిస్తే ఒకరిని చూసి మరొకరు తప్పులు చేయకుండా ఉంటారు కదా. అవును, మీరంటున్నది అక్షరాల నిజం. చట్టాన్ని నిష్పాక్షికంగా అమలు చేయాలి. అయితే ఎంతోమంది ప్రజల నుంచి తమని తమ వారిని వెనకేసుకొస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈ రోజుల్లో డబ్బుతో న్యాయమే అంటున్నారు. ఈ పాపంలో మీకు భాగం ఉంది కదా. ప్రజాప్రతినిధులైన మీరు ఎంతమందికి మద్దతు ఇస్తున్నారు, ఎంతమంది తప్పులను కాస్తున్నారు? సామాన్య ప్రజలకు న్యాయం అందుబాటులో ఉంటున్నదా? ఇలా చేస్తున్నది కొందరే కదా, మమ్మల్ని అందరినీ తప్పుపట్టి మాట్లాడకూడదు కదా. కొందరైనా చదువు పరిపాలనను అస్తవ్యస్తం చేయాలి. ఒక్క న్యాయ వ్యవస్థ మాత్రమే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం అన్ని రంగాలలో అవినీతికి కారణం ప్రజాప్రతినిధులు. మీరు చట్టాలను సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు, దీనికి మీరేమంటారు? నాటికి చట్టాలు సక్రమంగా అమలు చేయటం లేదంటున్నారు. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి ముందు. మీలో ఎందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది? ట్రాఫిక్ రూల్స్ ఎంతమంది సరిగా పాటిస్తున్నారు? చట్టాలను సక్రమంగా అమలు చేస్తే మీరేమైనా ఒప్పుకుంటారా? మీరే అవతల వారికి లంచం అందుతున్నారని అలవాటు చేస్తున్నారు. నిజమే, చాలా మంది ప్రజలు అలా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి.
బలి తీసుకున్నాయో అందరికీ తెలుసు. ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. అసలు ఇప్పటి వరకు చర్చించుకున్న సమస్యలు అనేకం. స్వచ్ఛ భారత్, పన్ను విధానం, నిధుల మంజూరి, అవినీతి, ఇలా ఎన్నో సమస్యలను చర్చించడం జరిగింది. అయితే ఒకరినొకరు తప్పు పట్టడం తప్ప పరిష్కార మార్గం దొరకలేదు. ప్రజలు చెప్పిన దాంట్లో నిజాలు చాలా ఉన్నాయి. మనం ప్రజలకి ఒక చక్కని ప్రణాళికాబద్ధమైన జీవనాన్ని అందిస్తేనే సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. మీ అందరి చర్చ వలన ఏమిటంటే, ఒక ప్రాంతం లేదా రాష్ట్రం, దేశం ఆర్థిక సాంఘిక రాజకీయ అసమానతలు ఎదురైనప్పుడే అభివృద్ధి 100% సాధించినట్టు. ఈ అవగతకు కారణం ప్రజలు, ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు మాత్రమే కాదు, అందరూ కారణమే అనిపిస్తుంది. చిత్తశుద్ధి, విశ్వార్థం, దేశభక్తి, స్నేహభావం, ఇలాంటి మహోన్నత గుణాలు అందరికీ ఉండాలి. ఉన్నంతకాలం ఎదుటి వారి తప్పులు నేర్చుకున్నంతకాలం, మీ తప్పులు మీరు సమర్థించుకున్నంతకాలం సమస్యలు తప్పవు. ప్రజలు సంస్కరించబడాలి. మేము చైతన్యవంతులుగా మారాలి. సర్వేజన సుఖినోభవంతు అని అందరూ అనుకోవాలి. దీనికోసమే కల్మషం లేని మనసులో ఉన్న సంఘం ఏర్పడాలి. అప్పుడు నెరవేరుతుంది అందరి కల, యథారాజ తథా ప్రజ. గుడ్ మార్నింగ్ గట్టిగా. ఈరోజు లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యథాప్రజ తథారాజ, మామూలుగా సాగిత యథారాజ ఈ టైటిల్తో ప్రజాప్రతినిధులు, ప్రజలు ఇంటరాక్షన్ చక్కగా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులకి, అలాగే మన అడ్మినిస్ట్రేటర్స్ గారికి, నిర్వహించిన టీచర్స్కి నేను ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా. మూడు అంశాలు. ఒక 300 సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో రాజులే పరిపాలించారు. మీ అందరికీ తెలుసు. ఇందాక డిపెండెంట్ ఆయన యాంకర్ గారు చెప్పాడు, రాజులే పరిపాలించారు. రాజులు పరిపాలించేటప్పుడు రాజే సర్వం సహాధికార, రాజులు మించిన అధికారం కోటి ఉండేది కాదు. ఇప్పుడు మన దేశ హిస్టరీ హిస్టరీ చదువుతారు కదా, హిస్టరీలో కూడా పోవడం మీద రాజుల గురించి చదువుతాం. అశోకుడు, అక్బర్, ఇందులో కొంతమంది మంచి రాజులు ఉన్నారు, కొంతమంది చెడ్డ రాజులు. కానీ ప్రజలు పెద్దగా అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఉండేది కాదు రాజులు. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ దేశంలో రాజరికాన్ని కూలదోసి ప్రజలు పాలన చెప్పారు. 1688 బ్లడ్లెస్ రెవల్యూషన్ అంటాం, రక్తరహిత విప్లవం. ఇంగ్లాండ్ తర్వాత యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1776 విప్లవం వచ్చి వాళ్ళు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని తర్వాత ఫ్రాన్స్ 1789 రాజరికాన్ని కూలదోసి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ప్రపంచంలో ప్రజాస్వామ్యం ప్రారంభమైంది అన్ని దేశాలు. ముందు యూరోపియన్ కంట్రీస్లో వచ్చింది, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఈ దేశం తర్వాత యుఎస్లో వచ్చింది. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మన దేశాలు, అంటే ఏషియా, ఆఫ్రికా. కాబట్టి మన దేశంలో కూడా మనం జాతీయోద్యమం ఒక పెద్ద పోరాటం చేసింది. 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు, 100 ఇయర్స్ పోరాటం. 1857 ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళంతా పోరాటం చేసి వీటి ఫలితంగా మనకు 1947 ఇండిపెండెన్స్ వచ్చింది. మీ అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, మనకు కూడా మన దేశానికి స్వాతంత్రం వచ్చాక
మనం ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అది ఎవరు ఏర్పాటు చేస్తారు, రాజ్యాంగం ఏర్పాటు చేస్తారు, కాన్స్టిట్యూషన్. అదే మీకు ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి, ఇప్పుడు మన దేశంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్కి హోలీ బుక్ ఏంటి, పవిత్ర గ్రంథం ఏంటి, బైబిల్. ముస్లింలకి హోలీ బుక్ ఏంటి, ఖురాన్. హిందువులకి హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకి బైబిల్, భారతీయులకి పవిత్ర గ్రంథం ఏంటి, కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సేక్రెడ్ బుక్ ఆఫ్ ఎవరీ ఇండియన్. ముందు మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఏది జరగాలన్నా, ఇది మంచి ఇది చెడు చెప్పాలన్నా, అది చెప్పగలిగింది రాజ్యాంగం మాత్రమే. రాజ్యాంగాన్ని చూసి మనం తెలుసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఈ దేశంలో గొప్ప రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగం నెక్స్ట్ ఇయర్ నాటికి అంటే 2020 నాటికి అది అమల్లోకి వచ్చి 70 ఇయర్స్. అప్పుడు రాజ్యాంగం ఏం చెప్పింది, ఈ దేశంలో అన్నింటికంటే గొప్ప ప్రజలే అని చెప్పింది. రాజ్యాంగం తెరవగానే ఫస్ట్ పేజీ ఫస్ట్ లైన్ ఏమంటుంది తెలుసా, వి ద పీపుల్ ఆఫ్ వి భారతదేశ ప్రజలమైన మేము, అంటే మనం భారతదేశంలో అన్నిటికంటే గొప్ప రెండే, ఒకటి రాజ్యాంగం, రెండు ప్రజలు. ఇక్కడ రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగం ఏం చేసింది, భారతదేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలి, రాష్ట్రపతి ఉండాలి, ప్రధానమంత్రి నాయకత్వాలు మంత్రిమండలి ఉండాలి, పార్లమెంట్ ఉండాలి, దీనికి 5 ఏళ్ళకోసారి ఎన్నికలు జరగాలి, రాష్ట్రంలో అయితే గవర్నర్ ఉండాలి, ముఖ్యమంత్రి నాయకత్వాలు మంత్రిమండలి ఉండాలి, దానికి 5 ఏళ్ళు ఎన్నికలు జరగాలి, దీనే డెమోక్రసీ ప్రాసెస్ అని. అందుకే రాజ్యాంగంలో ఏం చెప్పాడు, ప్రియాంగంలో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. మేము మా దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకుంటున్నామని భారత ప్రజలు ప్రకటించి, కాబట్టి భారతదేశంలో అన్నింటికంటే గొప్పదేంటి చెప్పండి, అన్నింటికంటే గొప్పదేంటి, రాజ్యాంగం. అన్నింటికంటే గొప్పదేంటి, నాయకులు ప్రధానమంత్రులు ఇదంతా వస్తా ఎంతా ఉన్నారు. ఇప్పుడు భారతదేశం ఇప్పుడు 15 మంది ప్రైమ్ మినిస్టర్ని చూసింది, జవహర్లాల్ నెహ్రూని చూసింది, లాల్ బహదూర్ శాస్త్రిని చూసింది, ఇందిరాగాంధీని చూసింది, మొరార్జీ దేశాయిని చూసింది, బీపీ సింగ్ని చూసింది, వాజ్పేయిని చూసింది, సో మెనీ ప్రైమ్ మినిస్టర్స్ వస్తారు ఇంకొంతా ఉంటారు. ఇప్పుడు భారతదేశం 14 మంది రాష్ట్రపతులను చూసింది, బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ జాకిర్ హుస్సేన్, విబి గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, సో మెనీ ప్రెసిడెంట్. ఇంకా ముందు కూడా చాలా మంది వస్తారు. అందుకని కాన్స్టిట్యూషన్ ఈస్ గ్రేట్, ఫస్ట్ పాయింట్ అది మీరు గమనించాల్సింది. రెండోది, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి అప్పుడున్న సమస్యలను పరిష్కరించాలి. ఒక సమాజం ఉన్నప్పుడు, ఇది ఒక సమాజం, భారత సమాజం, ఈ సమాజంలో వేలాది సమస్యలు ఉంటాయి, మనుషులు ఉంటేనే సమస్యలు ఉంటాయి, జంతువులకు సమస్యలే ఉంటాయి, ఏనుగు ఉంది, ఏనుగు సమస్యలే ఉంది, 1000 ఎకరాలు అడవిలో ఏనుగు ఉంది, ఇప్పుడు కూడా ఏనుగు ఉంది, దానికి ఒకటే నిద్రపోతుంది, పొద్దున్న లేవగానే ఆకలేస్తే ఎదుర్కొంటే అంతే, ఏనుగు ఆ పిల్లలు చదివించదు, చదివిస్తుందా, ఏనుగు అన్నం వండుకోదు, ఏనుగు కరెంట్ అక్కర్లేదు, ఏనుగు ఫ్యాన్ అక్కర్లేదు, ఏనుగు ఫోన్ అక్కర్లేదు, కానీ మనుషులు అలా కాదు, మనుషులకు అనేక సమస్యలు ఉంటాయి. సమాజంలో మనుషులు అనేక రకాలు ఉంటారు, సమాజంలో మనుషుల్లో రైతులు ఉంటారు, రైతుల సమస్యలు వేరు, కూలీలు ఉంటారు, కూలీల సమస్యలు వేరు, వర్కర్స్ ఉంటారు, వారి సమస్యలు వేరు, కార్మికులు ఉంటారు, వారి సమస్యలు వేరు, మహిళలు ఉంటారు, వారి సమస్యలు వేరు, విద్యార్థులు ఉంటారు, వారి సమస్యలు వేరు, యువజనులు ఉంటారు, యూత్ వాళ్ళ సమస్యలు వేరు,
మీరు రెండు మూడు సమస్యలే మాట్లాడారు, నన్ను మాట్లాడమంటే 100 సమస్యలు మాట్లాడతారు. మీరు మాట్లాడేది రెండు మూడే. అంటే ఇప్పుడు రైతులు ఉన్నారు మన రాష్ట్రంలో, కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు డబ్బు లేక, వడ్డీ కట్టలేక. న్యాయవాదన్యాయం రైతు లేకపోతే మనం ఉండాలనుకుంటా? ప్రపంచంలో ఏది లేకపోయినా ఉన్నాం, ఏది లేకపోయినా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఫోన్లన్నీ అదృష్టం అయిపోయింది, బతుకుతాం బతుకాం బతుకుతాం. ప్రపంచంలో ఉన్న స్కూళ్ళు అన్ని అదృష్టం అయిపోయింది, దాని గురించి చదువుకోవాలి. బతుకుతాం బతుకాం బతుకుతాం బతుకాం, కానీ పోవలేకపోతే బతకలే. పోవంటే ఏంటి? అన్నం ఎవరంటే ఎవరిస్తారు మనకి? రైతులు 100 సమస్యలు ఉన్నాయి పరిష్కరించాలి ప్రభుత్వాలు. చదువుకుంటారు మీరంతా, రేపు మీరంతా ఇప్పుడు ఇక్కడ 9th 10th చదువుతున్నారు, రేపు ఇంటర్మీడియట్ చదువుతారు, ఆ తర్వాత బీటెక్ చదువుతారు. బీటెక్ చదివారు ఏమంటారు? మాకు ఉద్యోగాలు సంగతి ఏంటండి? మాకు ఉద్యోగాలు ఏమంటారు ప్రభుత్వం? రోజు మేము ఆందోళనలు ఏం చేసేది? మాకు విజయవాడలో ధర్నా చౌకైన ఉంది. ఆ ధర్నా చౌకైన పోతే మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి మీకు అర్థం ఉంది. రోజు అనుకోవడం మనం చేస్తాం. అంటే పాయింట్ ఏంటంటే నేను చెప్పదలుచుకోండి, ప్రజలు అనేక రకాలు ఉంటారు, వాళ్ళకు వందలాది సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు. ఓకే, ప్రభుత్వాలు పరిష్కరించలేదు, వీళ్ళు ప్రజాప్రతినిధులు అని ప్రభుత్వాలు మీరు పరిష్కరించలేదు అనుకోండి, ఏం చేస్తారు ప్రజలు? 5 ఏళ్ళ తర్వాత నువ్వు మా సమస్యను పరిష్కరించలేదు కాబట్టి నీకు ఓటు లేదు, మీరు మీ ప్రతిపక్షంలో కూర్చుంటే ఒప్పుకోవాలి అనుకుంటాం. ప్రజలకు ఆపుకోదు. ఇందిరాగాంధీ అంత నాడు ఓడిపోయింది ఎలక్షన్లో. మన రాష్ట్రంలో 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారు, పెద్ద మెజార్టీతో ప్రజలు గెలిపించారు. అదే రామారావు గారిని 1989లో అదే ప్రజలు ఓడించారు. మళ్ళీ అదే ప్రజలు 94లో మళ్ళీ గెలిపించారు సార్ ప్రజలు. ఇప్పుడు మన రాష్ట్రం వెళ్ళిపోయింది. 2014లో మన రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. ఇప్పుడు ఏం చేశారు మన 2019లో? ఆయన నచ్చలేదు అని ఈయన గెలిపించారు. ఎవరిని? ఈయన బాగా చేయలేదు అనుకోండి, మళ్ళీ ఓడిస్తారు. ప్రజలు గొప్పవాళ్ళు అందరికంటే ప్రజలు. నేను 2008లో 2007లో పోటీ చేసి గెలిచాను, 2009లో గెలిచాను, 2017లో ఓడిపోయాను. ఓడించారు అనుకోండి, నేను ఎమ్మెల్సీ. మళ్ళీ మొన్న 2019లో 70,000 మెజార్టీతో గెలిపించి ఆయన. అంటే మనం ఓడిపోయినా ప్రజల కోసం పనిచేస్తూ ఉండాలన్న. అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీని ద్వారా 3 విషయాలు చెప్పవచ్చు. మొదటిది, భారతదేశంలో అన్నింటికంటే రాజ్యాంగం గొప్పది. రెండోది, ప్రజలు గొప్పవాళ్ళు. మన దేశ ప్రజలు చాలా మంది చదువుకోలేదు, వాళ్ళకి ఏం తెలియదు అది ఇది అనుకుంటారు. మన దేశ ప్రజలు తెలియగల వాళ్ళు భూమి మీద లేరు. వాళ్ళు చదువుకోకపోయినా సరే వాళ్ళకి ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలుసు, ఎలా ఓటేయాలో తెలుసు. అందుకని ప్రజలు గొప్పవాళ్ళు. మూడోది ఏంటంటే, ప్రభుత్వాల బాధ్యత ప్రజల సమస్యల్ని పరిష్కరించి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇందాక మీరు ప్లాస్టిక్ గురించి ఫస్ట్ చర్చ బిగిన్ చేసి, ప్లాస్టిక్ గురించి ప్లాస్టిక్ అంతా ప్లాస్టిక్ కవర్లు వచ్చేసి అంతా పర్యావరణ కాలుష్యం. నేను అంటాను ప్లాస్టిక్ తయారవ్వాలి కదా, ప్లాస్టిక్ బ్యాగులు తయారు కావాలి కదా. ఎవరు తయారు చేసేది? కంపెనీలు తయారు చేస్తారు. అసలు ప్లాస్టిక్ మీరు ఉత్పత్తి చేయకుండా వాటికి లైసెన్స్ ఇవ్వకుండా ఆపేయచ్చుగా? అర్థమైంది. నేను హిందూ కాలేజీలో లెక్చరర్ చేరినప్పుడు 30 ఏళ్ళ క్రితం కూరగాయలు తెచ్చుకోవడానికి మా ఇంట్లో సంచి ఉండేది, సంచి పట్టుకుని తెచ్చుకుందాం. ప్లాస్టిక్ బ్యాగులు వచ్చాక ఏం చేసిన సంచి మూల పడేసి అది అవైలబిలిటీ ఉంది కదా. ప్లాస్టిక్ని అసలు అవైలబుల్ లేకుండా చేసేసింది అనమాట గవర్నమెంట్. అర్థమైంది అబ్బా. అది ప్లాస్టిక్ వాడకండి ప్రచారం ఏం చేస్తుంది? అందుకని ప్రభుత్వం అనుమతి తేవాలా. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ బ్యాగుల ఉత్పత్తికి ఏ కంపెనీకి మీరు అనుమతి ఇవ్వడానికి వీలు లేదు అని మరి అది చెప్పాలి. అంటే సమస్యలు మానవ సమాజంలో, మానవుడే ఒక విచిత్రమైన వ్యక్తి. ఎకనామిక్స్లో ఏం చెప్తామంటే, అర్థశాస్త్రం అంటే కోరికలు, మానవుడి కోరికలు అనంతం. ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక ఉత్పన్నం.
అవి ఉత్పన్నం కాకపోతే మానవ సమాజం ముందుకు వెళ్ళరు. ఒక కాలనీ ఉందనుకోండి, కొత్తగా ఇల్లు కడుతున్నారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, సార్ మా కాలనీలో రోడ్లు లేవు, మీరు ఎంపీ గారికి మీ ఫండ్స్ స్విచ్ చేయించండి, రోడ్లు వేయించండి. కొద్ది రోజులు అయిపోయిన మైలు వచ్చారు, సార్ రోడ్లు వేసారు బాగానే ఉన్నాయి సార్, లైట్లు లేవంటారు, లైట్లు వేయించారు. మళ్ళీ కొద్ది రోజులు ఆగానికి వచ్చారు, కాలనీకి మంచినీళ్ళు లేవంటారు, మళ్ళీ అదేదో పెట్టాం మంచినీళ్ళు. కొద్ది రోజులు పోయాక వచ్చారు, సార్ కాలనీలో పార్క్ ఉంటే బాగుంటుందండి, పార్క్. మళ్ళీ మనం వచ్చారు, సార్ పార్క్లో ఆడుకునే వస్తువులు, జిమ్ చేసుకునే వస్తువులు పెడితే బాగుంటుంది. ఇలా అడగడం తప్పా రైటా? తప్పా రైటా? రైట్, రైట్ అండి. అలా అడగాల జవాబు తెస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు అడుగుతానే ఉంటారు ప్రజలు, ప్రజల హక్కుది. అందరికంటే గొప్పవాడు ప్రజలు, మీరే గొప్పవాడు, మీరే గొప్పవాడు. ఈ మొత్తంలో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ బాగా చదువుకుని పెద్దవాళ్ళు మంచి ఉద్యోగాన్ని సంపాదించాక రెండు పనులు చేయాలి. మొదటి పని, ఎట్టి పరిస్థితుల్లో అవినీతి చేయబెట్టు. భారతదేశంలో నేను అనుకోవడం అన్నిటికంటే పెద్ద సమస్య అవినీతి. అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి? రాజకీయ నాయకులు చేస్తున్నారు. రాజకీయ నాయకులు వందలు కోట్లున్నారు. ఆయన అడిగారు, సార్ మీరు మాకు 1,000 కోట్లు సంపాదించారు కదా, ఇది చాలు కదా, మిగిలిన వదిలేయండి అని చెప్పేసి. 1,000 కోట్లు సంపాదించినట్టు డబ్బు సంపాదించాలి. అందుకని ప్రస్తుత సమాజంలో అతిపెద్ద వ్యాధి ఏంటంటే కరప్షన్. మీరు చేయగలిగిన పని ఏంటంటే, మీరు పెద్ద యాక ఏదైనా ఉద్యోగాల్లో చేరితే, ప్రైవేట్ కంపెనీలో చేరితే అవినీతి చేసే ఆస్కారం, మీరే ఇన్ఫోసిస్లో చేయలేనప్పుడు ఏమిటో దాకా అవినీతి చేసేది. గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడం వాళ్ళు అవినీతి చేస్తారు. మీరు ఎవరు అవినీతి చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చేయాల్సిన పని, మీకున్న దానిలో మీరు రేపు ఉద్యోగాలకు వస్తుంది, సో నెలకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది. మీకున్న దానిలో 1 రూపాయో 2 రూపాయలు 10 రూపాయలు 50 రూపాయలు ప్రజలకు సేవ చేయండి. ప్రజలకి ఈ 2 మాటలు నేర్చుకోండి. ఓకే, సో మీరందరూ చక్కగా మాట్లాడారు, బాగా మాట్లాడారు. మీ అందరికీ, ముఖ్యంగా మీ టీచర్స్కి, మేడం పేరు మేడం గారికి, మీకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. I was really happy that Prabhanini has taken a lot of effort to prepare all your students. At least small awareness, a little awareness on not to use plastic and on how to keep up the place clean. I just want to ask, as sir said, some questions he asked, I just want to tell you as a students, what are you going to do within the campus? Keep the campus clean. Okay, you have to keep the campus clean. It's not only work of IS, but also it is everybody's responsibility to keep the campus clean. So what are you going to do? Whenever you see something is falling down, please pick up and keep in the dustbin. That is the way you can start from here itself. At the same time, at home. Whenever things are not okay in your house, your parents must be very busy. So you have to take responsibility of keeping those things in place, correct place, and keeping the place clean. And please throw any time, even on the road, when you see out of the way anything, please keep in that thing in the correct place. This was as a student we can do. And another thing about plastics, we keep on saying not to use plastic in the campus. How many of you are obeying that? How many of you are bringing your bottles, metal bottles? In the beginning itself we have told you. So all those, please clap your hands for all those who are using metal bottles. See, indirect way we can tell the government or the companies, we don't want to use these things. Which way? When we stop using those things. Sometimes if we tell them, don't use, they may not do. If you don't buy,
please don't use at least 9th class students. You are the more responsible people now. Not to use plastic in the campus, even at home. And also keep your places clean. It's also your responsibility. I think you will do these two things. As sir said, what are the two things sir said? Not to do corruption. Another thing? In a better way, and the society will grow in a better way through us. Thank you so much for giving this opportunity. So thank you so much for enlightening our students with your very enriching talk. Thank you. మా విద్యార్థులందరికీ చక్కని సూచనలు అందించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా విద్యార్థులకు చిరు జ్ఞాపికలు అందించవలసిందిగా ముఖ్య అతిథి అతిథి లక్ష్మణరావు గారిని అలాగే మా పాఠశాల ప్రధాన అధ్యాపకులు సిస్టర్ గారిని కూడా ఆహ్వానిస్తాం.